గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలు అదుపులో ఉంటాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం సాలిపేట గ్రామంలో రాధాక స్టీల్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేస్తే సీసీ కెమెరాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం అసంతృప్తిగా ఉన్న మహిళ భవనానికి నిధులు కేటాయించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆమె కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కంపెనీ మేనేజర్తో పాటు సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ మహమ్మద్ గౌడ్, సర్పంచ్ పోచయ్యలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోచయ్య, జడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు మంచాల లక్ష్మణ్, కాజాపూర్ ఎంపీటీసీ యాదగిరి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, జంగరై పీఏసీఎస్ శ్రీనివాసరెడ్డి, మరూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి బండారు స్వామి, ఉపాధ్యక్షులు బాగారెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పేట గ్రామంలో సీసీ కెమెరాలను ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామంలో మరి ఎటువంటి స్థితులు రాకుండా ఉండడం కోసం, గ్రామం ప్రశాంతంగా ఉండడం కోసం, ఆర్డర్ కూడా కంట్రోల్ గా ఉండడం కోసం, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మరి వాటిని మనం ఈజీగా వాటిని సీసీ కెమెరాలలో చూసి మనము అలర్ట్ కావడం కోసం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏంటంటే, సీసీ కెమెరాలు ఉన్నాయనే భయం కూడా ఎవరైతే నేరాలు చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయనే భయం ఉంటుంది. దాంతో ఊర్లల్లో చిన్న చిన్న దొంగతనాలు కావచ్చు, ఏవైనా నేరాలు కావచ్చు చేయడానికి వెనుక ముందు అవుతారు. కాబట్టి సీసీ కెమెరాల ద్వారా మనం ఆ నేరస్తులను పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది, నిఘా ఉంటుంది, గ్రామం మీద ఒక నిఘా ఉంటుంది, గ్రామం ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టించాలని చెప్పేసి మా పోలీస్, మా సిఐ గారు, ఎస్ఐ గారు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామస్తులు కూడా కోరుకుంటా ఉన్నారు. దానికి తోడు మరి శంకరంపేట మండలానికి సంబంధించి ఏదైతే ప్రైవేట్ కంపెనీ ఉందో, రాధా స్టీల్ కంపెనీ ఉందో, వాళ్ళు కూడా కొంచెం సహకరించినట్టున్నారు. ఆ సహకారంతోనే ఈ గ్రామంలో మనం దాదాపు 17 సీసీ కెమెరాలను పెట్టుకోవడం జరిగింది. ఈ 17 సీసీ కెమెరాలు కూడా గ్రామం మొత్తం కూడా నిఘాలో ఉంటుంది, గ్రామం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ నిఘా ద్వారా మనం ఎటువంటి గ్రామంలో జరిగే ఎటువంటి నేరాలనైనా పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. భద్రంగా ఉంటుంది కూడా, గ్రామం అనేది భద్రంగా ఉంటుంది, శాంతిగా ఉంటుందనే ఉద్దేశం కొద్ది చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా బిల్డింగ్ ఒకటి పెండింగ్ ఉండే, దాన్ని కూడా ఈరోజు మనము ఇన్కంప్లీట్ బిల్డింగ్ను కంప్లీట్ చేయమని కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా మా ముఖ్యంగా ఇక్కడ మాకు సంబంధించి బీడీ కార్మికులు, ఇక్కడ బీడీ కార్మికులకు దాదాపు మొన్న 120 పెన్షన్లను కూడా ఇప్పించడం జరిగింది. కానీ ఇంకా కొద్ది మంది కూడా మిగిలిపోయినారు, వాళ్ళే రోల్ బ్యాక్లో ఉన్నాయి. అంటే అక్కడ ఆ రోజు మరి కంప్యూటరు సహకరించకపోవడమా, లేకపోతే సైట్ ఓపెన్ కాకపోవడం వల్ల కొద్దిమంది బీడీ కార్మికులు మిగిలిపోయారు. ఇక్కడ 2-3 గ్రామాలలో కూడా బీడీ కార్మికులు కొద్దిమందికి పెన్షన్లు రాలేకపోయినాయి. కానీ ఏమేదేమైనప్పటికీ కూడా ఈ గ్రామంలో దాదాపు 120 పెన్షన్ మళ్ళీ సెకండ్ టైం కూడా ఇప్పించడం జరిగింది. కానీ కొద్దిమంది మిగిలిపోయినారు, తప్పకుండా వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో పెన్షన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఎవరికైనా అందరికీ రావాలనే ఉంటుంది, కొంతమంది మిగిలిపోతే మాకు కూడా బాధనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్లు ఇప్పిస్తాం. అదేవిధంగా విడో పెన్షన్స్ కావచ్చు, వాటికి కూడా సైట్ ఓపెన్ చేయించి గౌరవ ముఖ్యమంత్రి గారితో, మంత్రి గారితో మాట్లాడి సైట్ ఓపెన్చి వాళ్ళని కూడా పెన్షన్లు ఇప్పించే బాధ్యత ఉండాలి. రెండోది ఏంటంటే, దయచేసి ఈసారి వచ్చే దాంట్లో డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం. ఎవరైతే పేదవారు ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, ఎవరి సొంత జాగాలలో వాళ్ళకు ఇల్లు ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. కరోనా రాకపోతే అట్లాంటి పనులు కూడా, ఎందుకంటే పెన్షన్లు ఇస్తున్నాము, మన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, రైతు బంధు, ఇట్లాంటి అన్ని పథకాలను కూడా కరోనా వచ్చినా ఏ పథకం ఆపట్లేదు, అన్ని పథకాలను తీసుకొస్తున్నాం. రైతుల కళ్ళలో సంతోషం చూడాలి, రైతులు బాగుండాలనే ఉద్దేశం కొద్దీ